वेलकम टू डिजिटल क्लास लास्ट क्लास लो मनो व्यापन वायुलो व्यापन एला जो नेक्स्ट सीएनजी गुरिंची नेक्स्ट एलपीजी गुरिंची नेर्चुकुन्ना कदम्मा सीएनजी अंटे एं चेप्पानु सहज संपीडित वायु अंटे सीएनजी कंप्रेस्ड नेचुरल गैस एलपीजी अंटे लिक्विड पेट्रोलियम गैस एलपीजी अनेदि मनं इंट्लो वाडुकुंटां अलागे वायुलु అంటే వాయువుల వ్యాప్తి ఎలా జరుగుతుందో చెప్పాను ఒక మూలలో ఒక అబ్బాయి నిల్చోబెట్టినప్పుడు ఒక అగరబత్తిని వెలిగిస్తే ఆ యొక్క వాసన అనేది ఏమవుతుంది ఆ యొక్క రూమ్ చుట్టూ వ్యాపిస్తుంది అంటే ఆ యొక్క ముక్కు ద్వారా మనం ఏం చేస్తున్నాము ఆ యొక్క వాసన పీల్చుతాం అంటే వాయువులలో వ్యాప్తి అనేది జరుగుతుంది ఈ రోజు మనం ఏం చెప్పుకుంటున్నాము ద్రవాలలో వ్యాప్తి ఎలా జరుగుతుంది ద్రవాలలో వ్యాప్తి ఎలా జరుగుతుంది అంటే ఏమైనా రెండు బీకర్లు తీసుకుని दाटो सगा बीकर सगमी नीर पोसा नीर पोस मन मेड मेड पिल इंक पिल कदा इंक पिल सहाय तो ब्लू कलर का रेड कलर का आयुक्त इंक पिल मुझे आटर वेस आटर या कलर एम चेजू उ अलगे इंकू लेकिन सिरा लेकिन पोटाशियम परमांगनेट पोटाशियम परमांगनेट के पोटाशियम परमांगनेट आयुक्त द्रावणा आयुक्त वाटर आयुक्त गाजु गाजु वेबड़ी वेस्ते मन आटाशियम परमांगनेट अने वाटर कल आटर अने चेज अंत द्रवाई व्यापन अने जो कदा आटाशियम परमांगनेट लेकिन सिरा लेकिन ब्लू ब्लू इंकना रेड इंकना वेस आ गोड़ वेबड़े अभी कालतू आयुक्त वाटर की व्यापन चंद वायु का द्रवा व्यापन अने जो अटे वायु व्यापन चंदन का द्रवा व्यापन चंद अटे इकड़ा द्रवा पदार्थ व्यापन जो वायु पदार्थ व्यापन जो अटे मैं चसा रेडू बीकर आ रे बीकर पोटाशियम परमांगनेट स्फटिका वेय वाल आयुक्त वाटर अने मारत उ मारत उ अंत घन पदार्थ द्रव पदार्थ व्यापन एला जो वायु पदार्थ व्यापन अलागे जो अटे सपोज वातावरण में कोई वायुनाई आक्सीजन कर्बन डाइऑक्साइड नेक्स्ट आर्गन हीलियम नियान इला एनो वायु वातावरण में उन्नाई वातावरण में वायु मैं आक्सीजन पीलुस्तुन्नाम आक्सीजन पीलचि ए वायु विडुदल चेस्तुन्नामु कार्बन डाइऑक्साइड अने वायु विडुदल वातावरण में आयु चल वे आक्सीजन मन पीलि मन पीलच द्वारा मन ओक ब्रतकतना अंत जीव मनगड़क अवसर मैं वायु अटे वायु पीलचे जीवल मनगड़ सागिस्तू उ अंत एम आक्सीजन मन मुक् द्वारा पीलचको ऊपरतित् द्वारा लपल्ली अभी रक्त कल व्यापन चंदी अंत कदा द्रवा व्यापन एला जो मन पीलचुक आक्सीजन अने वायु ऊपरतित् द्वारा रक्त ली व्यापन चंदी अलगे कर्बन डाइऑक्साइड मन ऊपरतित् रक्त ऊपरतित् द्वारा बैठक की विचिपेड़ा अंत कदा कार्बन डाइऑक्साइड अने दाने मन विचिपेड़ा अंत घन द्रव पदार्थी द्रवाल व्यापन चंदे इक इकड़े जो
వాయువుల వ్యాపార రేటు ద్రవాల వాయు వ్యాపార రేటు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాయువుల వ్యాపార రేటు చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అంటే వాతావరణంలో చాలా వాయువులు అలా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కరోనా ఉంది, కరోనా ఏం చేస్తామో గాల్లోకి వదులుతుంటే అది ఎలాగవుతుంది, అంతా స్ప్రెడ్ అయ్యి మనం రోగాల బారిన పడిపోతుంది కదా. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, వాయువులలో వ్యాపార రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మనం బట్టలకి సెంటు కొట్టుకుంటాం, అది ఎవరికైనా మనకి తెలుసు, నువ్వు సెంటు కొట్టావని తెలుస్తుంది అందరికీ, తెలుస్తుంది పక్కన కూర్చున్న వాళ్ళకి, నీ రూమ్ అంతటికి నువ్వు సెంటు కొట్టుకొచ్చావా అని అడుగుతారు. అదే సపోజు ఏదో చాక్ పీస్ తీసుకున్నాం, ఎవరికి తెలియకుండా చాక్ పీస్ తీసేసుకున్నాం, అది వ్యాపిస్తుందా, అంటే చాక్ పీస్కి వాసన వస్తుందా, రాదు. ఎందుకంటే ఇది ఘన పదార్థం, అది మన సెంట్ అనేది ఏం చేస్తున్నాం, వాయువు, అది అన్ని వైపులా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అన్ని వైపులకు అది వ్యాపిస్తూ ఉంటుంది. మనం దాచినది దాగదు. అంటే వాయువుల్లో వ్యాపార రేటు ద్రవాలలో వ్యాపార రేటు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం, ద్రవాలలో వ్యాపార రేటు ఎలా ఉంటుంది. రెండు బీకర్లు తీసుకోమని చెప్పాను, అందులో వాటర్ సగానికి వాటర్ తీసుకుని ఆ యొక్క వాటర్లో రెడ్ సిరా లేదా పింక్ సిరా అయినా లేకపోతే పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్నైనా ఆ గోడల వెంబడి వేసినప్పుడు ఆ యొక్క పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం అనేది నీటిలోకి వెళ్ళి, అంటే నీటిలోకి వ్యాపనం చెంది ఆ యొక్క వాటర్ యొక్క రంగు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏం చేస్తాము, వాయువులో వ్యాపన రేటు ఎలా జరుగుతుందో ద్రవాల్లో కూడా వ్యాపన రేటు అలాగే జరుగుతుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్, వాతావరణంలో ఏమేమి వాయువులు ఉన్నాయి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. మనం చెట్ల ద్వారా వచ్చి ఆక్సిజన్ను మనం పీల్చడం ద్వారా మన యొక్క మనుగడ అనేది సాగుతుంది. మనం విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ చెట్లు అనేవి పీల్చుకుంటున్నాయి. అంటే ఆక్సిజన్ మనం ఎలా పీల్చుతాము, ముక్కు ద్వారా పీల్చి అది ఊపిరితిత్తుల నుండి ఎలాగ రక్తంలోనికి వెళ్ళి వ్యాపనము చెందుతుంది. ఓకేనమ్మా, అంటే ఏంటి, వాయువుల వ్యాపార రేటు కంటే ద్రవాల వ్యాపార రేటు చాలా తక్కువ, అంటే వాయువుల వ్యాపార రేటు చాలా ఎక్కువ. ఓకే, ఈ యొక్క లెసన్ మీద మీకు ఒక రెండు క్వశ్చన్స్ అసైన్మెంట్స్ ఇస్తాను, మీరు నాకు వాట్సాప్ సెండ్ చేయండి. ఓకే, ఈ రెండు క్వశ్చన్స్ నాకు మీరు వాట్సాప్ సెండ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.